త్వరలో జరగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ టీమిండియా భవిష్యత్ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. జహీర్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా యాజమాన్యం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని కొంతమంది ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా సిరీస్లో ఆల్రౌండర్లుగా అదరగొట్టిన దీపక్ చాహర్, సార్దుల్ ఠాకూర్ ఇద్దరిపై దృష్టి సారించాలి. దీపక్ చాహర్ చివరి వన్డేలో ఆడిన ఇన్నింగ్స్ అసాధారణమైనది. సందర్భానుకూలంగా సింగిల్స్, అవసరమైతే సింగిల్స్ని కూడా డబుల్స్గా మార్చి పరుగులు చేస్తూ ఆశ్చర్యపరిచాడు. ఛాన్స్ దొరికినప్పుడు హిట్టింగ్ చేశాడు. అలాగే సార్దుల్ ఠాకూర్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్తో ఉపయోగపడుతున్నాడు. ఈ ఇద్దరు చక్కటి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం జట్టుకు అనుకూలించే విషయం. భారత జట్టు సాధ్యమైనంత వరకు వీరిద్దరినీ కలిపి ఆడించే ప్రయత్నం చేయాలి. ఎలాగూ రవీంద్ర జడేజా 6 స్థానంలో వస్తాడు. వీరు ముగ్గురు జట్టులో ఉంటే అదనపు బ్యాట్స్మెన్ బాధ్యత కూడా ఒకరు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రౌండర్లు ఎప్పుడూ జట్టుకు ఉపకరించేవారే. అందులోనూ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ మరింత ఉపయుక్తంగా ఉంటారని అన్నాడు. జహీర్ ఖాన్ ఇచ్చిన అద్భుత సలహాని పాటిస్తే టీమిండియా ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుంది. మరి ఈ వ్యూహాన్ని టీమిండియా రాబోయే సిరీస్లలో అమలు చేస్తోందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.